హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, అదేంటంటే చాలామంది కైన్ మాస్టర్లో వీడియోస్ అనేది ఎడిట్ చేస్తూ ఉంటారు. అయితే అలా వాళ్ళు ఎడిట్ చేసేటప్పుడు కొన్నిసార్లు అన్సపోర్టెడ్ ఫైల్ అని చాలామందికి విజిబుల్ అనేది అవుతుంది. వారు దాన్ని కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకోలేరు. మరి అలాంటి వారి కోసం ఒక చిన్న ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆప్షన్ చాలామందికి తెలిసే ఉండదు. మరి నేను ఈ వీడియోలో అలా అన్సపోర్టెడ్గా వచ్చే ఫైల్స్ని మనకు కావలసినట్టుగా సపోర్ట్ చేసే విధంగా ఎలా చేసుకోవాలి అనే టాపిక్ మీద నేనైతే ఈ వీడియో చేయబోతున్నా ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే ఎటువంటి స్టెప్స్ అయితే మిస్ కాకుండా ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ తెలుగు చోల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఇది కైన్ మాస్టర్ యాప్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా దీన్ని ఓపెన్ చేయగానే వెంటనే యాజ్ యూజువల్గా ఇంటర్ఫేస్ అనేది ప్రతి కైన్ మాస్టర్ యాప్కి ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. మరి అన్సపోర్టెడ్ ఫైల్ ఎలా ఉంటుంది, దాన్ని సపోర్టెడ్గా ఎలా చేసుకోవాలి ఫ్రెండ్స్? అదేం లేదు ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే మీకు క్లారిటీగా విజిబుల్గా అయితే చూపిస్తాను. మీరు ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకా ఏమైనా ఎర్రర్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా అని మీకు సింబల్ అయితే కనబడుతుంది, దాని మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు స్క్రోల్ చేసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ సూపర్ వీడియో ఇదని ఇక్కడ వీడియో ఒకటి ఉంది ఫ్రెండ్స్, సూపర్ వీడియో కంప్రెసర్ అని. ఈ వీడియో మీద నేను క్లిక్ చేసినట్టయితే అన్సపోర్టెడ్ వీడియో కోడ్ అని నాకు ఇక్కడైతే వచ్చింది ఫ్రెండ్స్. నేను ఈ వీడియోని ఎన్నిసార్లు ఎడిట్ చేద్దామని ట్రై చేస్తున్నా నాకైతే ఇలానే ఉంది ఫ్రెండ్స్. మరి నేను దీన్ని ఎలా ఇక్కడ కైన్ మాస్టర్లో వచ్చేటట్టు చేయాలి ఫ్రెండ్స్? ఏం లేదు ఫ్రెండ్స్, దానికోసం ఒక సింపుల్ యాప్ అయితే ఉంది. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి వీడిట్ ఫ్రెండ్స్ ఇలా టైప్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఫస్ట్లోనే ఆప్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఆ యాప్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వీడిట్ వీడియో కటర్ అండ్ మర్జర్ యాప్ ఫ్రెండ్స్. మీరు దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేసేటప్పుడు మీకు 4 ఆప్షన్స్ అయితే విజిబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మీరు కట్ అనేదాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు విజిబుల్, మీ వీడియోస్ అన్నీ విజిబుల్ అవుతాయి ఫ్రెండ్స్. మరి మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు ఓపెన్ ఫైల్ ఎక్స్ప్లోర్ అనే ఫైండ్ అదర్స్ అనే దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద మీరు ట్యాప్ చేసినట్టయితే మీకు రీసెంట్ దాన్ని ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఫొటోస్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీకు ఆ వీడియో ఎక్కడ ఉంది అనేది అయితే మీకు ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే సూపర్ వీడియో కంప్రెసర్ ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మనం అనుకున్న వీడియో ఇందాక ఓపెన్ కానిది. నేను దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలా క్లిక్ చేయడం వెంటనే నాకు ఇలా అయితే ఒక విండో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఇలా ఆప్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. మీరు నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా 2 ఆప్షన్స్ విజిబుల్గా ఉన్నాయి, వితౌట్ ఎన్కోడింగ్ మోర్ యాక్యురేట్ ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, మీకు క్విక్గా మీరు అవుట్పుట్ తీసుకున్నట్టయితే మేబీ మీరు సరిగ్గా ఎన్కోడింగ్ అయితే ఉండదు. మీరు రీ ఎన్కోడెడ్ అనే దాని మీద తీసుకున్నట్టయితే మీకు యాక్యురేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు రీ ఎన్కోడ్ దాని మీద క్లిక్ చేసి ఫ్రెండ్స్ చేంజ్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. మీరు దాంట్లోకి వెళ్ళేసి యాజ్ యూజువల్గా వీడియో ఫార్మేట్ MP4లోనే వదిలేసేయండి. అలాగే ఫ్రేమ్ సైజ్ అనేది మీ కైన్ మాస్టర్ సపోర్ట్ చేసేది 720x1280 ఫ్రెండ్స్. ఇక్కడ మీకు విజిబుల్గా ఉంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకొని సింపుల్గా డన్ అనే దాని మీద క్లిక్ చేసి సేవ్ అనే దాని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ కట్ అండ్ సేవ్ అని మీకు ఇక్కడ వీడియో ఫైల్ ఏదైనా నేమ్ కావాలంటే నేమ్ ఇచ్చుకోవచ్చు, లేదు అంటే అలానే వదిలేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు డన్ అని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఇది అనేది కంప్రెషన్కి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ కంప్రెషన్ అవ్వడానికి కొద్ది టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్, ఆ టైం వరకు మనమైతే వెయిట్ చేయక తప్పదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా తిరిగి మళ్ళీ మన కంప్రెషన్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇలా 99% అయిపోయింది. ఇలా మీకు ఒక యాడ్ వస్తుంది, మీరు సింపుల్గా రాంగ్ కొట్టేసారు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు అలానే సేమ్ కైన్ మాస్టర్ యాప్లోకి తిరిగి వెళ్ళండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇందాక ఇదైతే మీకు సపోర్ట్ చేయలేదు, ఓకే మీరు బ్యాక్ వచ్చేసేయండి
ఫ్రెండ్స్ మీకు ఆటోమేటిక్గా వీడియో ఎడిటర్ అనే ఒక ఫోల్డర్ అయితే సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్, సింపుల్గా ఓకే కొట్టండి, మీకు అదే వీడియో ఇక్కడైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మీకు అన్సపోర్టెడ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ క్లిక్ చేసి సింపుల్గా అయితే మీరు అదే ఫైల్ని రిటర్న్ తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బెస్ట్ సింపుల్గా మీరైతే ఏమన్నా ఫైల్స్ అన్సపోర్టెడ్ ఫైల్స్ ఉంటే వాటన్నిటిని మీరైతే ఇక్కడైతే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనం ఇవాళ తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్లో తెలుసుకున్న టాపిక్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మీకైతే ఎప్పటికప్పుడు నేనైతే అందిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.